చేసి వచ్చిన దాంట్లో అలాంటి మూమెంటే నువ్వు చేస్తున్నావు అని నా ఫీలింగ్. సో ఐ లుక్ ఎట్ యు యాజ్ అ వారియర్. నీలో సూపర్ సెక్సీ ఉమెన్ ఉంది, సూపర్ బ్యూటిఫుల్ అండ్ సూపర్ కరేజియస్ ఉమెన్. ఐ థింక్ యు ఆర్ ఫీమేల్ ఆర్జీవి. థ్యాంక్ యూ సార్. సో ఐ టేక్ వన్ మోర్ షేక్. నేను ఇప్పుడు సడన్ గా నిన్ను గట్టిగా కౌలించుకుని ముద్దు పెట్టుకున్నాను నోటి మీద. అప్పుడు నువ్వు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, నన్ను టపాపని చెంప మీద కొడతావా, అదొక ఆప్షన్. సెకండ్, ఇక్కడ బయటకు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తావా. మూడో ఆప్షన్, నీకు ఎవరన్నా తెలిసి ఉంటే రౌడీని తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావా. చాలా పెద్ద టఫ్ క్వశ్చన్స్. అంత పెద్ద కరేజ్ గా చెప్పి నువ్వు తప్పించుకోవటం అనేది కరెక్ట్ కాదు. అట్లా ఏం లేదు సార్. బేసికలీ మీరు హగ్ అండ్ కిస్ అడిగారు, ఐ మీన్ చేసుకుంటే ఏం చేస్తారు అని అడిగారు. సో మీరు 3 ఇచ్చిన ఫస్ట్ నన్ను రాము ఉంది. దాని కారణం ఏంటంటే నేను యంగ్ గా ఫీల్ అవుతాను. ఓ నైస్. yes, అది పాయింట్. అందుకని కాల్ మీ రాము అండ్ కాల్ మీ నువ్వు. అది నాకు పెద్ద సునకాలం చేస్తుంది. రాము, బేసికలీ మీరు నన్ను హగ్ అండ్ కిస్ అడిగారు. సో మీరు ఇచ్చిన 3 ఆప్షన్స్ అయితే నేను చూస్ చేసుకోను డెఫినెట్ గా. 3 ఓకే. అప్పుడు ఎందుకంటే అక్కడ ఆగకపోతే ఇంకా ఏదో చేయొచ్చు. అప్పుడు అదే లాభం సార్. అంటే నేను యాక్సెప్ట్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది సార్. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఆల్రెడీ నేను చేశాను. చేసి నన్ను మీరు ఆపకపోతే ఇంకా ముందుకెళ్లే ప్రమాదం ఉంది. అది అవ్వకుండా ఎలా అవుతారు అది నేను చెప్పేది. ఐ గివ్ యూ 10 సెకండ్స్ టు థింక్. ఎందుకంటే ఆల్రెడీ 3 చేయను అని చెప్పేశారు. ఇప్పుడు ఏంటి 4వది? ఏంటి 4వది? అప్పుడు మీరు ఓకే, నేను పింక్ సినిమా చూసారా? ఓకే, అందులో ఒకే ఉంది, నో మీన్స్ అంటే వద్దు. నో మీన్స్ నో. నో మీన్స్ నో. అప్పుడు రాము వద్దు అని చెప్పేశారు. అప్పుడు నేను కుక్కలాగా వెనక్కి వెళ్ళిపోతాను. అంటే అయిపోయింది, అంతగానే అవసరం లేదు. అది ఒక్కటి చెప్పేస్తే నేను మళ్ళీ నా పని నేను చూసుకుంటాను. ఓకే. సో బికాస్ యూఆర్ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్, ఇలాంటి కొన్ని కిటుకులు ఇస్తాను హ్యాండిల్ చేయడానికి ఏమేమి చేయొచ్చు అని. ఓకే. యా, నౌ ఐ వాంట్ యూ టు ఆస్క్ మీ ఒక షాకింగ్ క్వశ్చన్ అడగాలి. షాకింగ్ క్వశ్చన్ అంటే వాట్ షుడ్ యు సే దట్ అని. ఓకే.